నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నిర్మల్ జిల్లా భైంసాలో గణేష్ నగర్లోని మున్నూరు కాపు సంఘం వినాయకునికి పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని ప్రారంభించిన ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీస్ సిబ్బంది, భైంసా అంతటా 230 సీసీ కెమెరాలు, డ్రోన్లతో రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు, భక్తులు మద్యం తాగకుండా, ఏ ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల దగ్గర నిమజ్జనాన్ని ఆపి రెచ్చగొట్టే నినాదాలు చేయకుండా, ఎక్కువ సౌండ్ వచ్చే డీజేలు పెట్టకుండా నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకి షర్మిల సూచించారు. శోభాయాత్రకి ఇక్కడే శ్రీకారం చుడుతున్నాము. కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ పూజ చేసిన తర్వాత శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. సో అంతా శుభం జరుగుతుంది, అంతా మంచిగా జరగాలి, రాష్ట్రం మొత్తం భైంసా చుట్టూ చూడాలి అనే మంచి ఉద్దేశంతో అందరం సంకల్పించాం. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయమానంగా శాంతియుతంగా ఈరోజు నిమజ్జనం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.